ధవుడు అంటే భర్త, లక్ష్మికి భర్త అయిన శ్రీ మహావిష్ణువు నిన్ను స్తోత్రం చేస్తాడు. గురువుని స్తోత్రం చెయ్యని వాడు, గురువు మ్రోల నమస్కరించని వాడు ఎవరుంటాడు? అందుకని శ్రీ మహావిష్ణువు అంతటి వాడు నీ మ్రోల వంగి నమస్కరిస్తాడు, నిన్ను కీర్తన చేస్తాడు. భీమతే, ఓ బుద్ధి వైభవం ఉన్నవాడా మహానుభావ, నీ బుద్ధి నీ కొరకు కాకుండా 10 మందిని మంచి మార్గములో నడిపించగలిగినటువంటి వాడా, సురాచార్యవర్య దేవతలందరికీ గురువైన వాడా, వజ్రధరా చేత వజ్రమును పట్టుకున్నవాడా. ఎలా పట్టుకుంటాడు? ఎక్కడైనా సరివారా మీరు బృహస్పతి వజ్రం పట్టుకున్నాడని? వజ్రం పట్టుకునేటటువంటి వాడు ఇంద్రుడు. మరి బృహస్పతి వజ్రధరుడు ఎలా అవుతాడు అంటే, వజ్రము కాఠిన్యమునకు గుర్తు. వజ్రం వజ్రైన భిన్న ఏత్తని కదా, లోకంలో అత్యంత కఠినముగా ఉంటుంది వజ్రం. వజ్రంతో కొడితే అవతలది బద్దలైపోతుంది. గురువుగారి వాక్యే వజ్రం. ఎంతటి అజ్ఞానపు చీకటి తెరచీల్చుకుపోతుంది. గురువు యొక్క వాక్కు వజ్రాయుధము వంటిది. ఆ వాక్కు ఎటువంటి అజ్ఞానపు కోట గోడల్ని కూడా బద్దలగొట్టగలదు. కాబట్టి ఓ సురాచార్యవర్య వజ్రధర, శుభలక్షణ జగత్రయ గురో, శుభప్రదమైనటువంటి లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడా. ఏమిటి శుభప్రదమైన లక్షణములంటే, ఆయనేమి పెద్ద పట్టు పీతాంబరం కట్టుకుని మెడలో ఇన్ని బంగారు హారాలు వేసుకుని, ఏదో శ్రీ మహావిష్ణువు ఉంటారు చూశారు మెడలో కౌస్తుభం పెట్టుకుని వైజయంతి మాల వేసుకుని అవన్నీ వేసుకుని ఉంటారు ఆయన? ఏమైనా ఉండరు. కానీ ఒక గురువు గారిని చూసేటప్పటికి మనకి అబ్బా, గురువుగారిని చూసాం ఇంకా చాలు మనకి ఇవ్వాలా అని ఎందుకు అనిపిస్తుంది? గురువుగారి గొప్పతనం గురువుగారి శౌచంలో, గురువుగారి పవిత్రతలో ఉంది. ఆయన తన పవిత్రతని ఎప్పుడూ కాపాడుకుంటుంటాడు. దేని చేత? నిరంతర భగవద్ అనుసంధానము చేత. ఎప్పుడు భగవంతుడితో అనుసంధానం అవుతూ ఉంటాడు. ఆ భావన పరంపరల చేత శౌచనిష్టతో ఉంటాడు, పవిత్రతని నిలబెట్టుకుని ఉంటాడు. ఆ నిలబెట్టుకున్న కారణము చేత ఆయన తేజస్సు, ఆయన ప్రకాశము, ఆయన భక్తి, ఆయనకి ఉన్నటువంటి ఈశ్వర విశ్వాసము, అవి ఏ శిష్యులకు శ్రీరామరక్ష. గురువుగారు నా శిష్యుడు చల్లగా ఉండాలి అని అనుకున్నాడు అనుకోండి, ఈశ్వరుడు కాపాడతాడు.